వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి చేయించింది బీఆర్ఎస్ సేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. ఇక అమాయకురాలైన ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారన్నారు. భూమి కోల్పోయే వారికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితోనే రూరల్ ఏరియా అభివృద్ది చెందుతుందన్నారు. కొడంగల్లో పారిశ్రామిక అభివృద్దికి ప్లాన్ చేస్తున్నామని, రూరల్ ఏరియాకు అభివృద్దిని విస్తరింపజేస్తున్నామన్నారు భట్టి. ఉద్రిక్త వాతావరణం సృష్టించి కుట్రపూరితంగా దాడులు చేపించే కార్యక్రమం చేస్తే సరే ఒక ఆలోచన చేయవచ్చు, కానీ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయటమే కాదు, ఎక్కడికి ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేయవచ్చు సమస్య పైన అని స్పష్టంగా ప్రభుత్వం తలుపులు తెరిచి కూర్చున్నప్పుడు కావాలని మీరు ఈ రకంగా అమాయకులైన పేద గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటట్టుగా చేసి ఒక జిల్లా స్థాయి అధికారి పైన, ఒక మ్యాజిస్ట్రేట్ పైన మీరు దాడి చేపించడం అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగద్దు, నిరుద్యోగ యువత యువకులకి మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా అయితే నష్టపెట్టారో ఆ రకంగానే నష్టపెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకు పోవటం అనేది బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈరోజు మీరు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమం చేస్తా ఉన్నారు? ఒక కలెక్టర్ మీద దాడి చేపిస్తే ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఉద్రిక్త వాతావరణం సృష్టించి కుట్రపూరితంగా దాడులు చేపించే కార్యక్రమం చేస్తే